డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఫలితంగానే నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నారని వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మాధవితో పాటు అధికారులు, ఆయా పార్టీల నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఇప్పటికే దేశంలో వివక్షత కొనసాగుతోందని, దాన్ని నిర్మూలించేందుకు పాలకులు కృషి చేయాలని పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో అన్ని అంబేద్కర్ చౌరస్తాల సుందరీకరణకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యానికి మరి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కింది. మరి ప్రపంచ మేధావి అయినటువంటి ఏప్రిల్ 14 ని మరి ఐక్యరాజ్య సమితి ద నాలెడ్జ్ ఆఫ్ డేగా వరల్డ్ డేగా ప్రకటించడం కూడా జరిగింది. మరి రాబోయే రోజులలో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూని మరి సుందరంగా తీర్చిదిద్దడానికి మా చైర్పర్సన్ రామతీర్థ మాధవి గారు మన నవంబర్ 26 నాడే మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలో ప్రజలకు సమాన హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వారు ఏదైతే రాజ్యాంగ నిర్మాణం చేస్తూ నిర్మాణం చేపట్టినటువంటి హక్కులపై అందరూ సమానంగా ఉంటూ మరి యొక్క భారతదేశాన్ని మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరి పని ఉంది. కావున వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క చేసిన కృషిని ఎలా మనం గుర్తించుకుంటూ వారి చేసినటువంటి సేవలను మనం ముందుండి తీసుకొచ్చే బాధ్యత ఉంది. కావున ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పత్రికగా తెలియజేసుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచించిన మార్గంలో నడుస్తూ భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్య దేశంలో వారు ముందు చూస్తూ మనందరి జీవన విధానాన్ని, వారు రాసిన విధానాన్ని మనందరం అనుసరించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మనం ముందుకెళ్లిన రోజే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని, వారి యొక్క వారు సూచించిన మార్గంలో మనందరం నడవాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా పరిపాలించి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మిత్రులతో అంటా ఉన్నా, మరి అంబేద్కర్ కోసం ఏ ఆశయ సాధనగా చేసిన వాళ్ళ సంఖ్య తగ్గుతాం. మరి సమాజంలో బొమ్మ మనలో బొమ్మ ఆలోచించుకోవాలి. అంబేద్కర్ ఒక కులానికి, ఒక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి కాదు, ప్రపంచ మేధావులను కూడా ఆయన ఒక మరి ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు మనందరం కూడా తెలుసుకుని పనిచేయడం కూడా కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మున్సిపల్ స్టాఫ్ కూడా చేపడుతుంది. ఈరోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనంతా ఇంకెంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మహనీయునికి దక్కవలసిన గౌరవం ఇంకా దక్కలేదు. ఇప్పుడే సోదరుడు నిమ్మశెట్టి విజయ్ చెప్పినట్టు అంబేద్కర్ అంటే కొన్ని కులాలు, కొన్ని వర్గాలకే పరిమితం అని ఇప్పటికి కూడా చాలామంది భావించుతున్నారు. కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగంతో మేము ఇవన్నీ పదవులు పొందినాం. వారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందు నడిపించడంలో ఒక గర్వకారణమైన వ్యక్తి అంబేద్కర్ గారు. ఎంతోమంది చిన్న చిన్న వాళ్లకు భారతరత్నలు వచ్చిన అంబేద్కర్ లాంటి మహనీయునికి వారు చనిపోయిన తర్వాత 4 దశాబ్దాలకు భారతరత్న ఇవ్వడం అంటే అందరం మనం సిగ్గుతో తలవించుకోవాలి. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాల సాధన కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి వీళ్ళందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ కూడా వివక్షకు, హింసకు గురికాకుండా ఉండాలనేటువంటి చట్టాల్లో రూపొందించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. హక్కులు జీవించే పరంగా నైతికంగా ఉండే విధంగా చట్టాలను రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా దైవ సమానుడని చెప్పక తప్పది. అంబేద్కర్ గారు మరి ఆయన జీవితాంతం మానవ కోటికి మరి మరి సృష్టి ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి, మనిషికి అందరికి కూడా మరి సమాన హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రం అన్ని రాజ్యాంగ ద్వారా పొందబడతారని చెప్పి మరి ఆయన అనుభవించిన బాధల్ని మరి ఎవరు కూడా పడద్దని చెప్పి ఆయన జీవితాంతం కూడా రాజ్యాంగం రచించి మరి ఎన్నో వారి జీవిత స్ఫూర్తిని ఇచ్చి మరి మన వాళ్ళు మరణించడం జరిగింది. అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఎస్టీ
వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ముద్రించబడడం నిజంగా సిగ్గుచేటు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ చైర్పర్సన్ గారు ఆయన ఇచ్చిన హక్కులతోని, మా గౌరవ వైస్ చైర్మన్ గారు ఆయన ఇచ్చిన రాజ్యాంగ ధోరణి, మరి బాణ కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగ ధోరణి మనం ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతాం నేను అనుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో ఆయనకి ఇంకా అందరం కూడా గౌరవించబడి మన యొక్క సేవలు కూడా రాజ్యాంగ ప్రతి ఒక్క ప్రజలు కూడా సేవ చేయాలని మరి మరొకసారి ఆయన స్మరించుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను. మన భారత రాజ్యాంగ నిర్మాత, మన హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి ప్లేస్ లో ఉన్నటువంటి ప్రాంతంలో చెట్లను కూడా అందరం కలిసి చెట్లను నాటడం జరిగింది. మరి వారు జీవితాంతం కుల నిర్మాణం కోసం, దీన జనోద్ధరణల కోసం ఎల్లవేళ కృషి చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక సంఘ సంస్కృత ఒక న్యాయ శాస్త్రవేత్తగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేస్తూ మరి 1956 ఏప్రిల్ డిసెంబర్ 6న మరణించడం జరిగింది. మరి వారు ఉన్నప్పటి ఇప్పటి వరకు మరి ఇంకా ఎన్నో హక్కులు కావచ్చు అన్ని అగ్రవర్ణాల కోసం పోరాటం చేస్తూ ఉండవలసి ఉంటుండే. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.